ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. విశ్వనాథ ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానన్న నూతన చైర్మన్. ఆలయంలో నూతనంగా ఏర్పడిన కమిటీ మొదటి సమావేశం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలన్న మంచిర్యాల డీసీపీ. బెల్లంపల్లి పట్టణంలో మావోయిస్టు కుటుంబాలను పరామర్శించిన డీసీపీ ఉదయకుమార్ రెడ్డి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం పట్ల మంచిర్యాలలో యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షునిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియమించడంతో ఆదివారం మంచిర్యాలలో యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ ముందు బాణసంచా కాల్చి రేవంత్ రెడ్డి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల దయానంద్, యువజన కాంగ్రెస్ నాయకులు రామ్శెట్టి, నరేంద్ర నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోయడానికి రేవంత్ రెడ్డి నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి లాంటి నాయకత్వమే సరైందని, జాతీయ నాయకత్వం గుర్తించి బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని కొనియాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల యువకుల్లో చాలా క్రేజ్ ఉందని, ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందని వారన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ను మట్టి కరిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగల దయానంద్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నరేందర్ రామ్శెట్టి, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు డీకొండ శ్యామ్గౌడ్, సీనియర్ నాయకులు జుమ్మడి కుమార్, కొట్టెలచ్చన్న, దేవీ భూమయ్య, యువజన నాయకులు సాగర్, చంద్రమోహన్, రాజ్కుమార్, తిరుపతి, షకీల్, రాకేష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి నాయకత్వం ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి యువకుల అన్నదండలు, ఇతర పార్టీల అండదండలు ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి ఉత్కంఠ నిలబరిచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో సరైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రజలకి ఇలా మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ప్రసాదించేది ఈరోజు రేవంత్ రెడ్డి. ప్రతి కార్యకర్తల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక నిర్ణయ గుణము కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అధికారంలో ఉన్నటువంటి ఏదైతే పార్టీ ఉన్నదో ఇలా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా కొనియాడినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఇలా పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఏదైతే ఇచ్చేసినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు నరేంద్ర నాయుడు కానీ, జుమ్మడి కుమార్ కానీ, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు డీకొండ శ్యామ్ కానీ, మండల కాంగ్రెస్ నాయకులు కుంట లచ్చన్న కానీ, ఐఎన్టీసీ నాయకులు ఇలా భూమన్న కానీ, ఇక్కడున్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సాగర్ కానీ, కుమార్ కానీ, ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ఇలా రేవంత్ రెడ్డి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చడానికి ఇవాళ
దుర్లభాలతో పొట్టుమిటాడుతున్నటువంటి మన బడుగు బలహీన వర్గాలని కాపాడడానికి ఒక మగుడు బయలుదేరాడు. కబర్దార్ బిడ్డలారా, ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు, ఇక మీ బండారం బట్టబోయే అవకాశం ఉన్నది. కబర్దార్ హెచ్చరిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజమైన విశ్వాసం ఉన్న కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను గల గుండెలో పెట్టుకొని వస్తూ ఉన్నారు. ఇవాళ అవసరం ఒక మంచి నాయకత్వం కోసం, ఇవాళ కార్యకర్తలు ధైర్యం నింపడానికి ఒక నాయకత్వం కోసం చూసినటువంటి నిజమైన కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ సంతోషదాయకమైన విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అనే ఒక బెబ్బులి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రావడం ఇవాళ నిజంగా పేద ప్రజలకు కానీ, పరుగు పడిన వర్గాలకు కానీ, కార్మికులకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, మా యువతకు కానీ నిజంగా సంతోషపడే విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క కార్యకర్తకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం దొరుకుతుంది, నిజమైన కార్యకర్తలను గుర్తిస్తారని ఒక విశ్వాసంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు తెలుస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ నాయకత్వంలో ఈ 2023 జరిగే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మా పుణ్యస్కంధాలపై వేసుకుని అధికారానికి సహశక్తులకు కృషి చేశామని తెలియజేస్తూ, మరి వారిని అధ్యక్షులు నియమించేందుకు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మాణిక్ చట్టం గారికి, సీనియర్ అందరూ కూడా. మంచిర్యాల జిల్లాలో విశ్వనాథ ఆలయం అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తామని విశ్వనాథ ఆలయ కమిటీ నూతన చైర్మన్ సిరిపురం శ్రీనివాస్ అన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేయన ఆలయ కమిటీ మొదటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆలయ ఆవరణల మరమ్మతులతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం ఎదురుగా భక్తుల సౌకర్యార్థం షెడ్లు నిర్మించి ఆలయానికి నూతన శోభ కల్పిస్తామని ఆయన అన్నారు. భక్తులు సమర్పించిన ఆదాయం ద్వారా షెడ్ల నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మాదాడి హనుమంతరావు, లక్ష్మి, రీనా రాణిదాస్, అర్చన, సంధ్య, కిషోర్, దాలియ, గట్టయ్య, మల్లయ్య, ఇల్లయ్య, సింధ, గంగాధర్, తిరుపతి, శంకరయ్య, చరణ్ దాస్, హరీష్, ఆలయం ఈవో రవి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఈరోజు మొట్టమొదటి రెనోవేషన్ కంప్లీట్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ముఖ్యంగా ఆలయ ఆవరణలో ఎక్కడెక్కడైతే రిపేర్స్ ఉన్నాయో అన్ని రిపేర్స్ కూడా చేయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కళ్యాణ మండపము చాలా సంవత్సరాల నుండి కలర్లు లేక రస్ట్ వచ్చిన విండోస్ అవన్నీ కూడా అన్నింటి కూడా కలర్లు వేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఒక 2-3 షెటర్స్ మన వర్షానికి కూడా ఒక రూమ్ కూలిపోవడం జరిగింది చిన్నగా. ఆ రిపేర్స్ అన్నీ కూడా చేపించాలని అనుకోవడం జరిగింది. ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో, విశ్వనాథ ఆలయస్వామి ఆలయంలో కూడా లోపల స్లాబ్ ఏదైతే రిపేర్ ఉందో అవి కూడా అన్నీ మంచిగా చేపించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మొదటి సమావేశంలో ఎమ్మెల్యే గారు వేరే అత్యవసర పని మీద రాలేకపోయారు. మరి వారి దృష్టికి కూడా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీటింగ్లో వారి అనుమతితో ఆలయ అభివృద్ధికి త్వరలోనే మరొక సమావేశం నిర్వహించుకొని అందరూ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే కళ్యాణ మండపం ఉందో దాని ముందు రేఖ చెట్టు నిర్మాణానికి మన పాలక మండలి అభివృద్ధి కమిటీ వారి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. భక్తుల ద్వారా దాదాపు 8 నుండి 10 లక్షల రూపాయలు దానికి ఎక్స్పెండిచర్ అవుతుంది. అది టెంపుల్కు ఎండమెంట్కు బర్డెన్ పడకుండా భక్తుల ద్వారా ఏదో ఒక రూపంగా తీసుకొచ్చి ఆ షెడ్ నిర్మిస్తే టోటల్ టెంపుల్ ఆవరణ మొత్తం కూడా రేఖ షెడ్ కింద ఉంటుంది. వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఇబ్బంది పడకుండా వెహికల్స్ ఏదైతే పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, మరి కళ్యాణాలు, కళ్యాణ మహోత్సవాలు కానీ, మరి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ ఇబ్బంది పడకుండా ఉండాలని ఆ రేఖ షెడ్ ఒకటి కూడా కంప్లీట్ చేద్దామని ఆలోచనతో అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇంత పెద్ద విశ్వనాధాలయ సమయంలో జనరేటర్ లేని విషయం మనందరూ తెలుసు. జనరేటర్ కూడా తీసుకొని వాళ్ళ ఆలయంలోకి పెడితే ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు పవర్ పోయినప్పుడు ఇబ్బంది కలగకుండా భక్తుల సౌకర్యార్థం అది కూడా తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి చేసిన ధర్మకర్తలు అందరూ కూడా 100% అటెండ్ కావడం జరిగింది. మరి ఈవో రవి గారు, ప్రతాప్ సింగ్ గారు నిరసన, ధర్మకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాతనపల్లి మున్సిపాలిటీ అమరవాది గ్రామంలోని జీలకర్ర బానెమ్మ కుమార్తె వివాహానికి సింగరేణి ఏరియా ఆసుపత్రి సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
వైద్యులు రాజా రమేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద వేణుగోపాల్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తెలుసుకున్న విషయం ఏమిటంటే, నిరుపేద యువతి అయినటువంటి అక్షయకు వివాహం సందర్భంగా చాలామంది కూడా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని మేము సోషల్ మీడియా ద్వారా గ్రహించాము. కీర్తిశేషులు జిలకర బాణయ్య గారు, సారీ జిలకర లింగయ్య గారి బాణమ్మ గారి కూతురైనటువంటి నిరుపేద యువతి అక్షయ వివాహానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ తరఫున 50 కేజీల బియ్యాన్ని మరియు కొంత నగదుని ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందు ఇలాంటి నిరుపేదలైనటువంటి యువతులకు రామకృష్ణాపూర్లో ఎలాంటి డోకా ఉండదని మా లయన్స్ క్లబ్ తరఫున, అలాగే రామకృష్ణాపూర్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల తరఫున కూడా నిక్కచ్చిగా తలెత్తుకొని మరీ గల్ల ఎగిరేస్తూ రామకృష్ణాపూర్ వాసునిగా ఈ విషయాన్ని అందరికి కూడా తెలియపరుస్తున్నాను. నిరుపేద అని చెప్పి బాధపడకుండా మేము ఉన్నామంటూ చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. వీటితో పాటు మేము కూడా మాకు తోచినంతలో ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ముందు కూడా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మాకు తోచినంత చేతనైనంతలో మేము ఆర్థిక సాయాన్ని ఇస్తామని చెప్పి అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు జిల్కర్ లింగయ్య గారి 3వ పుత్రిక జిల్కర్ శారద తన పెళ్ళి కుదిరింది. రేపు తన పెళ్ళి ఉందని తెలిసి వాళ్ళ ఫాదర్ లేరు, తన కుటుంబం కొంచెం ఇబ్బందిలో ఉందని ఆ ఫ్రెండ్స్ ద్వారా, ముఖ్యంగా రాజేష్, అలాగే ఇక్కడ కౌన్సిలర్ మహేష్ వాళ్ళిద్దరి ద్వారా తెలుసుకొని మా ఏరియా హాస్పిటల్ స్టాఫ్ ప్లస్ మా ఫ్రెండ్స్ కలిసి మాకు తోచినంత సాయం చేద్దామని ఈరోజు రావడం, తన తల్లిగారైన బాణమ్మ గారికి మా సహాయార్థం 15,000 రూపాయలు తనకు అందజేయడం జరిగిందని, ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది దాతలు ఉన్నవారు ఎంతో అంత ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు, మా ఫ్రెండ్స్కి, అందరికీ తోడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మావోయిస్టులు ఉద్యమాలతో ఏమీ సాధించలేరని, జనజీవన స్రవంతిలో కలవాలని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన మావోయిస్టు నేత సల్లాకుల సరోజ సోదరులు రామస్వామి, మల్లయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు దుస్తులను అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కరోనాతో బాధపడుతూ మావోయిస్టు అగ్రనేతలు వైద్యం చేయించుకోలేని స్థితిలో మృతి చెందుతున్నారని గుర్తు చేశారు. సరోజ లొంగిపోతే ఆమె కేసులు ఎత్తివేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏసీపీ రెహమాన్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ ముష్కే రాజు, రూరల్ సీఏ జగదీష్ ఉన్నారు.
కనీసం ఆరోగ్యం కాపాడుకొని శరీర జీవితం మంచి గడపాలని గవర్నమెంట్ కూడా హామీ ఇస్తుంది. ఎలాంటి కేసులు ఉన్నాయి, ఎలాంటి ఒత్తిడి ఉన్నది, దయచేసి నా మాట నమ్మి స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని అన్ని రకాలుగా ఆదుకుంటామని గవర్నమెంట్ హామీ ఇస్తుంది. ఇంతకంటే మంచి అవకాశం రాదు. దయచేసి ఎక్కడన్నా మీరు వచ్చి మీ ఆరోగ్యం అది చూసుకోవాలి. ఈరోజు ఇక్కడ బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో నర్సెస్ క్వార్టర్స్లో ఉంటున్న అంటే సలకల సరోజ ఈమె మావోయిస్ట్ పార్టీలో పనిచేసింది. ఇప్పుడు వాళ్ళ అన్న ఇంటికి వచ్చాం మేము, ఇద్దరు అన్నలు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపు ఆమె 35 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఆమె ఏజ్ 15 సంవత్సరాల వయసు ఉండగా ఆ వయసులోనే తెలియని వయసులోనే పార్టీకి ఆకర్షితురాలయ్యి దాంట్లో గెలిపోయింది. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులు చాలామందికి పార్టీలో వాళ్ళకు అసలు ఈ కరోనాతోటి వైద్యం దొరకటం లేదు, చాలా సఫర్ అవుతున్నారు అని తెలిసింది. వాళ్ళ అన్నల దగ్గర వచ్చి అడిగినాము, వాళ్ళు చాలా సంతోషంగా బయటకు వస్తే మంచిది అని వాళ్ళు వ్యక్తం చేశారు. మీకు కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కూడా ఆ అమ్మాయి చిన్నప్పుడే వెళ్ళిపోయింది, పెళ్లి చేసిండ్రు, పెళ్లి చేసినాక కొద్ది రోజులకి ఇష్టం లేదు, తర్వాత పార్టీలకు ఆకర్షితులై వెళ్ళిపోయింది. మేము మీ మాధ్యమం ద్వారా వాళ్ళకు తెలియజేసేది ఏంటంటే ఎవరు బయటకు వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకు వైద్య సహాయం అందిస్తాము, హాస్పిటల్లో అడ్మిట్ చేయించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాము. తర్వాత గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద ఉన్న రివార్డు వాళ్ళకే ఇస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడ ఉంటే సేఫ్ కాదు, అది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు అందరూ. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకి ఇన్ని హాస్పిటల్స్ ఉంటే మనమే తట్టుకోలేకపోతున్నాము. అడవుల్లో వాళ్ళకి ఎటువంటి మందులు దొరకవు కాబట్టి వాళ్ళు ఒకసారి అగ్రనాయకత్వం కూడా ఆలోచించాలా, తర్వాత వీళ్ళు కూడా పర్సనల్గా ఆలోచించుకొని 35 సంవత్సరాలు ఉద్యమం చేసి మళ్ళీ ఆడ ఉండి వైద్యం అందక చనిపోయే బదులు బయటకు వచ్చి మంచిగా సరెండర్ అయ్యి సమాజంలో ఎంతకన్నా ఎక్కువ సేవ చేయొచ్చు. పబ్లిక్కి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి మీద బయట ఉండి కూడా పోరాడవచ్చు. మీరు మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా సర్వజ, మీరు ఎక్కడున్నా కూడా మీ అందరు కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు రావాలని నేను కోరుతున్నాను. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లం వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత పాలనకు చరమగీతం పాడి నూతన శకాన్ని తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో పార్టీని విడనాడినా కొందరు తిరిగి పార్టీలో చేరతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిర్యాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకం గౌరవ నాలుగో వార్డు సభ్యులు బోర్లకుంట మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్చందర్ సుధాకర్, చందుకుమార్, మెన్న రాజు, బుద్దె సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల, మరి రాహుల్ గాంధీ నాయకత్వం లోపల, మరి కొత్తగా పిసిసి అధ్యక్షుడిని నూతనంగా ఎన్నుకున్నటువంటి మన రేవంత్ అన్న, మరి యువత నాయకుడు, ప్రజల అభిమాని, మరి శ్రేయాభిలాసుడు, అందరి మండలతోని ఆయనకు పిసిసి అధ్యక్షుడు ఇవ్వడం జరిగినది. మరి జిల్లాలే కాక రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించేటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజలకు కష్టసుఖాలతో ఆదుకునేటువంటి నాయకత్వం, మరి టీఆర్ఎస్ను బీజేపీను గద్దె దించడానికే మరి రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు. దాని కారణంగా మరి కార్యకర్తలు, మరి సర్పంచులు, ఉన్న ఎంపీడీసీలు, వార్డు మెంబర్లు పార్టీ వెళ్లిపోయినటువంటి నాయకులు ఇంకా మళ్ళీ తిరిగి వస్తారని మేము కోరుకుంటూ ఈ ఉపన్యాసం. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పగ్గాలు ఇచ్చినందుకు ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కార్యకర్తలు, నాయకులందరూ కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న తెలంగాణ అగ్ర నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై సంబరాలు చేసుకున్నారు. మన ఎంపీ రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసిన మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్య ఠాగూర్ గారికి, అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన మన తల్లి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి,
धन्यवाद राचरिक पालन राक्षस पालन निर्वहित केन्द्र राष्ट्र प्रभुत् केसीआर अट मोदी प्रभुत् ईट प्रतिपक्ष का बोलत कावटा की सर नायकत्वा एंपेक वारी मरोसारी धन्यवाद रेवंतरेड्डी गारी नायकत्व में पल्ले पल्ले रात्रि ना आये एंपिकपे टीवी चूसे अनेक फोन मनला मित्र फोन इंत मुदे मे आकली पिल्ले कार्यक्रम से बाबू मिठाई पंचते वुमार वाका जमा ఏదైతే కార్యకర్తలకు సానుభూతి పరులకు వాటికి పనిచేసే కార్యకర్తలకు వెయ్యి ఏనుగుల బలం వచ్చి వాళ్ళు ముందుకు ఉత్సాహంతోనే వస్తున్నారు కాబట్టి అదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాబోయే 2003 సంవత్సరంలో జరిగే ఎన్నికలలో ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. దానికి మన కార్యకర్తలు అంత ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈరోజు చరిత్రలో మిగిలిపోయే శుభమైన దినం. మరి ఎందుకంటే అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాక్షస పాలన అంతం కావడం కోసం మరి తెలంగాణ బీసీసీ మంచి టీమును సెలెక్ట్ చేసినందుకు మరి మేడం సోనియా గాంధీ గారికి బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అంతేకాదు మరి ఎవరైతే మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మేమందరం భాగస్వాములమై వారి నాయకత్వంలో మరి బీజేపీ కేంద్రంలో ఏ విధంగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుందో మరి కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుందో మరి ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు తెస్తుందో మరి అన్నిటి కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వారి పోరాటంలో భాగస్వాములమై మరి మేము ముందుంటామని తెలియజేస్తూ మరి అదే విధంగా ఇక్కడ తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతుంది. కేసీఆర్ అద్వారంలో ఏదైతే అనేక వాగ్దానాలు తలకు మించని వాగ్దానాలు నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా వాగ్దానాలు కురిసి ఈరోజు ప్రజలను నట్టెట్ల ముంచేసేదు. కరోనా విషయమే అయితే మొత్తం ప్రజలను గాలి కొదిలేసి వారు మాత్రం పామాజులోకి వెళ్ళి బయటకు వెళ్ళడం లేదు. మరి అంతేకాదు వారు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చక ప్రజలను మోసం చేసి గద్దెనెత్తిన కేసీఆర్ గద్దె దించేదాకా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా భాగస్వాములమై మరి ఏదైతే కేసీఆర్ ఇంటికి పంపేదాకా కూడా మరి ఆరు దిశలు మరి ప్రయత్నం చేసి మరి ఈ కార్యక్రమాల్లో మేమందరం కూడా భాగస్వాములం అవుతామని ఈరోజు ఈ సందర్భంగా తెలియపరుస్తూ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలోని పంగిడి గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు పెద్దలు తమ ప్రేమను అంగీకరించరని మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన తిరియాని మండలంలోని పంగిడి మాదరలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరియాని మండలంలోని మందగూడ గ్రామానికి చెందిన ఆత్రం వెంకటేష్, చిక్రం మారుబాయి గత సంవత్సర కాలం నుండి ఇరువురు ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లిని కుటుంబ పెద్దలు అంగీకరించరు అనే బాధతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన గ్రామస్తులు ఇద్దరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో యువతి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక సంవత్సరం నుండి లవ్ చేసినారు సీక్రెట్గా. ఇప్పుడు బయటపడడం వల్ల ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటలేరు అని ఒప్పుకుంటారో లేదో అనే అనుమానంతో వాళ్ళు మందు తాగడం జరిగింది. అమ్మఒడి ఎన్జీఓ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం చేపడుతున్న అన్నదాన కార్యక్రమం అభినందనీయమని వన్ టౌన్ ఎస్హెచ్ఓ ముష్కే రాజు అన్నారు. దాతలు తుమ్మల సుధాకర్ సరోజ దంపతులు, ఇనుకొండ రమాదేవి ప్రసాద్ పూర్తి సహకారంతో ఆదివారం కాంటా చౌరస్త వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీఓ వ్యవస్థాపకులు అజ్మీర మోహన్, బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ టెక్నో డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ హన్మండ్ల మధుకర్, సభ్యులు హన్మండ్ల సువర్ణ, అమూల్య, లెంకల శ్రావణ్ కుమార్, రొడ్డ హరీష్, బుకాల రంజిత్ కుమార్, చెందుపట్ల లింగమూర్తి, శ్వేతాలడ్డు, జంజర్ల దినేష్ కుమార్, అభినాష్ అలీ, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాల ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉన్నందున మందమరి సీఐ ప్రమోద్రావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐలు భూమేష్, సంజీవులు రెండు బృందాలుగా ఏర్పడి శనివారం ఆదివారం మందమరి పట్టణంలో నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేశారు.
అనంతరం వాహనదారులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించి కొన్నింటికి నంబర్ ప్లేట్లను బిగించారు. మిగతా వారికి ఈ చలాన్ విధించారు. ఈ సందర్భంగా సీఐ ప్రమోదరావు మాట్లాడుతూ ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ వాహనాలకు నెంబర్ ప్లేట్ సంబంధిత పేపర్లు కలిగి ఉండాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. విశ్వనాథ్ ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానన్న నూతన చైర్మన్. ఆలయంలో నూతనంగా ఏర్పడిన కమిటీ మొదటి సమావేశం. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలన్న మంచిర్యాల డీసీపీ. బెల్లంపల్లి పట్టణంలో మావోయిస్టు కుటుంబాలను పరామర్శించిన డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.